సంపూర్ణంగా విశ్లేషించి నీకు నచ్చిన రీతిలో నడుచుకో. ఎవరు చెప్పారు? కృష్ణుడు. ఎవరితో? అర్జునుడితో. ఎందులో? భగవద్గీతలో. చాప్టర్ నెంబరు 18, 63. సో ఇతితే జ్ఞానమాఖ్యాతం గుహ్యాత్ గుహ్యతరం మయ విమర్శైత్యదశేషేణ యథేచ్ఛసి తదాకురు. అంటే మనం ఏదన్నా పని చేస్తే, పృథ్వీ లోపల పెట్టుకెళ్ళ, ఎప్పుడైనా ఏదన్నా పని చేస్తే విశ్లేషించాలి. విశ్లేషించడం అంటే థింక్ చేయడం, థింక్ చేయాలి. ఇది లాభమా నష్టమా? ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ క్రీము రాత్రి 12 తినచ్చా? ఎందుకు తినకూడదు? ఇప్పుడు తినచ్చేమో, మళ్ళీ ఆయన దెబ్బ, ఆయన హట్ అవుతారు. ఈజీ నేను ఆయన ఐస్ క్రీమ్ అని వస్తే మీరు ఐస్ క్రీమ్ తినచ్చా అంటే ఎలాగసలు అనుకుంటున్నారు. కానీ అది చిత్రం ఊరికి నేను ఉదాహరణ చెప్పాను, ఇంకా వచ్చాడు. ఇది పోయిన సైడ్ అనమాట. ఐస్ క్రీమ్ రాత్రి 10 తింటే ఐస్ క్రీమ్ తెలుపుదా? ఐస్ క్రీమ్ అందుకే రాత్రి తినకూడదు, పగలు తినచ్చట. యాక్చువల్గా అయితే ఇలాంటివి పగలు కూడా తినకూడదు. ఎందుకని? అందులో కలిపేదంతా కెమికలే, పాలు ఏం పోయరు. కానీ కొన్ని చోట్ల న్యాచురల్ ఉంటుంది. ఏదైనా నేచర్తో వెళ్తే మనం కూడా బాగుంటుంది. నేచర్ బాగుంటే మన ఫ్యూచర్ బాగుంటుంది. అందుకని ఇక్కడ ఏం చెప్పారు? గుడ్డిగా అనుసరించకు. ఆడు తిన్నాడు కదా, వీడు తిన్నాడు కదా, ఇది తిన్నాడు కదా అని తినేయకూడదు. తినైతే ఐస్ క్రీమ్ లోపలికి వెళ్ళి మన తినేది. అంటే ఐస్ క్రీమ్ అంటే అదేనా గుడ్డి? అదొకటని కాదు, బజ్జీలు, పానీపూరీలు, ఇంకేంటి చాట్లు, అదేది కుళ్ళు కంపు కొడుతుంది దాని పేరు పిజ్జా, దాని నిండా చెత్త చెదారం అంతా వేస్తుంటారు మొత్తం. అదేంటే కూరగాయల మార్కెట్ అంతా దాని నిండా వేసేసి కొలబెట్టి 400 500 అంటాం ఇటు. అది వీడొక్కడ తినేదానికి ఒకసారి అబ్బా తిప్పి ఏదో పెద్ద గొప్పగా చెప్తే వద్దులే పంపింది అన్న. మనకి అమ్మ చేసిన దోశలు బాగుంటాయి, అమ్మ చేసిన ఉప్మా బాగుంటుంది, అసలు అమ్మ చేసే సద్దనం బాగుంటుంది కదా. మనకి నచ్చం జొమాటోలో టమాటా పాత ఆర్డర్ ఇచ్చేయాలి. ఎలా రుచికి అంతేనా? రుచిగా సాధ్యం. అందుకని నువ్వు బ్లైండ్గా ఉంటావా కైండ్గా ఉంటావా? కైండ్, నాట్ బ్లైండ్. ఓకే, మరి తెలుగు బాగానే చదివాడు, ఐ లైక్ వెరీ గుడ్. మరి ఇంగ్లీష్ కూడా చదువుతావు కదా, మంత్రం చదివేసి రోజు చదివితే సత్వగుణం వస్తుంది. ఓ నీ మళ్ళీ తెలుగు వచ్చింది, రెడ్ కలర్ హరే కృష్ణ, రెడ్ హరే కృష్ణ. ఈ రోజుల్లో పిల్లలకి తెలుగే రావట్లేదు. చాలా చాలా చాలా